డత వారాహి ఆగస్టు నాలుగు నుంచి ప్రజల్లోకి పవన్ ఈసారి మరిన్ని సంచలనాలకు నాంది పలకపోతుంది మరిన్ని సంచలనాలకు నాంది పలకపోతుంది వారాహి ఇప్పటికే రెండు విడతల వారాహి యుద్ధం మొదలవుతూ ఉంది నాలుగో విడత మురళి సిద్ధంగా ఉన్నట్టు అయితే ఇప్పుడే అంబటి రాంబాబు గారు మంత్రి గారు ఒక ట్వీట్ చేశారు ప్రొడ్యూసర్కి కలెక్షన్ నిల్లు ప్యాకేజీ స్టార్కి ప్యాకెట్ ప్యాకెట్ ఫుల్లు అంటే ఆయనకు డబ్బులు వచ్చినాయి ఆయనకి ఏమన్నా కలెక్షన్ రాలేదనేటువంటి దాన్ని ఇచ్చేశారు దానికి వెంటనే జన సైనికులు ఒక ట్యాగ్ లైన్ లైన్తో ఎత్తేసుకున్నారనమాట ఆ నో పోలవరం ఆ మినిస్టర్కి శాలరీయే వేస్టు ఆ మినిస్టర్కి శాలరీయే వేస్టు నో పోలవరం అని చెప్పని అని చెప్పని పెట్టారు ఆ మంత్రికి జీతమే దండగా ఆయన పోలవరం లేదు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు ఏమీ లేవు అని చెప్పి మొదలు పెట్టేశారు సరే యుద్ధం నడుస్తూ ఉంది వారాహి యాత్రకు సంబంధించి మరింత ఇది రావాల్సిన ఫో జరగబోతుంది దాంట్లో నెక్స్ట్ ప్లాన్లో వెళ్తూ ఉన్నారు ఆగస్టు నాలుగు నుంచి ప్రజల్లోకి అనేటువంటి తీసుకున్నారు షెడ్యూల్ దీనికి సంబంధించి మురళి ఉన్నట్లున్నాడు రెండు మురళి మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి ఆగస్టు ఫోర్త్ నుంచి ఏంటి ప్లాన్ ఏంటి ఇప్పటికీ రెండు అయిపోయినాయి మూడోది వెళుతున్నారు ఏంటి ఎట్లా టూర్ ఏంటి టూర్ షెడ్యూల్ ఏంటి ఈసారి టార్గెట్ ఏంటి ఎజెండా ఏంటి సార్ వారాహి యాత్ర మూడో విభాగం కూడా దాదాపుగా కూడా గోదావరి జిల్లాలోనే కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి అంటే అధికారికంగా ఇంకా పార్టీ అధిష్టానం ఇంకా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఆగస్టు నాలుగు తేదీ నుంచి భీమవరం కేంద్రంగా ఉండి పాలకొల్లు ఆచంట నిడదవలు ప్రస్తుతానికి నాలుగు నియోజకవర్గాల్లో కూడా పర్యటించాలని దాదాపుగా టెంటేటివ్ గా ఒక నిర్ణయానికి అయితే రావటం జరిగిందండి అయితే పవన్ కళ్యాణ్ దాదాపుగా భీమవరాన్ని ఎక్కువ రోజులు గడిపి ఇటు ఉండి వెళ్ళినా లేదా పాలకొల్లు అతడి వెళ్ళినా భీమవరం నుంచే వెళ్తారని తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు కూడా గోదావరి జిల్లాలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు చూస్తే కనుక ఆ ఫస్ట్ పేజ్ లో పది నియోజకవర్గాలు కవర్ చేశారండి సెకండ్ పేజ్ లో ఏలూరు నుంచి తణుకు వరకు ఆరు నియోజకవర్గాలు కవర్ చేశారండి అయితే ఫస్ట్ పేజ్ కి సంబంధించి ఏదైతే హలో ఏపీ బై బై వైసీపీ అని ఒక క్యాప్షన్ తెర మీదకి తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ రెండవ యాత్రలో వాలంటీర్లు వ్యవస్థ సేకరిస్తున్నటువంటి డేటా మిస్యూజ్ అవుతుందని చెప్పేసి ఆయన ఆ అంశాన్ని మీదకి తీసుకొచ్చారు అయితే రేపు రాబోయే ఎన్నికలు రాబోయే మూడవ విడత వారాహి యాత్రలో ఎటువంటి అంశాలు తెర మీదకి తీసుకొస్తారన్నది కొంచెం ప్రధానమైనటువంటి ఆసక్తికరంగా మారినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే మూడో విడత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ అంశాలపైనే ప్రధానంగా అస్త్రాలు సంధించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సర్కార్ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిందని అంశాలు పదే పదే చెప్తున్నారు వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్నటువంటి డేటా వల్ల ఏదైతే పద్దెనిమిది సంవత్సరాల బాలికలు కానీ లేదా పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు కానీ అదృశ్యమవుతున్నటువంటి కేసులు గణాంకాలతో సహా చెప్పడం ఆ గణాంకాలను బలపరిచే విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్లో ప్రకటన చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దగ్గర ఇప్పటికే మరికొన్ని అస్త్రాలు ఉన్నాయి ఏదైతే ఆ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సేకరణ ద్వారా కానీ లేకపోతే ఇతర ఇతర మాధ్యమాల ద్వారా తీసుకున్నటువంటి అంశాలు కానీ వాటి అన్నింటినీ కూడా ఇప్పుడు కానీ బేరేజ్ వేసుకుని కొంతవరకు కూడా ఎంతవరకు కరెక్ట్ ఉందనే అంశాలపై ఇప్పటికైనా అన్ని రెడీ చేసుకున్నారు ఆ అస్త్రాలన్నీ కూడా మూడవ వారాహి యాత్రలో మరొక బలమైన అస్త్రాన్ని అయితే కనుక ప్రభుత్వంపై ఇస్తే ప్రజలను చైతన్యపరిచే పరిచే విధంగా ఉంటుందని చెప్పేసి పార్టీ వాళ్ళు చెప్తున్నాయండి అయితే మూడవ విడత వారాహయాత్ర కొంచెం తక్కువ నియోజకవర్గాలకి ప్లాన్ చేయడం జరిగిందండి ఎందుకంటే ఈసారి మూడవ విడత భీమవరం కొంచెం ఆయన కేంద్రీకృతం చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది అంటే భీమవరాన్ని వారాహియాత్ర పూర్తయిపోయినప్పటికీ కూడా ఆయన గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అక్కడ నుంచి పోటీ చేసి వాటమి చెందారు రాబోయే ఎన్నికలు కూడా మళ్ళీ భీమవరం చే పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుందండి ఈ నేపథ్యం మొన్న ఒక మూడు రోజులు రెండవ విడత వారాహియాత్ర అని రెండు రోజులు అక్కడ మూడు రోజులు అక్కడ ఉన్నారండి ఇప్పుడు మళ్ళీ భీమవరం నుండే అంటే భీమవరం పక్కనే ఎనిమిది కిలోమీటర్లు ఉండి నియోజకవర్గం ఉంది ఒక పదిహేను కిలోమీటర్లతో పాలకొల్లి నియోజకవర్గం ఉంది పాలకొలు పక్కనే ఆచండ నియోజకవర్గం ఉంది కాబట్టి భీమవరం కేంద్రీకృతంగానే మూడో విడత వారాయాత్ర అంత కొనసాగుతుందని చెప్పి పార్టీ వర్గాలు అనధికారికంగా ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది సార్ అయితే ఈ ఆగస్టు నాలుగుని ప్రారంభ ఆగస్టు నాలుగుని ఎక్కడి నుంచి బయలుదేరి భీమవరం స్టార్ట్ చేస్తారా లేదా మూడు నెలలు నాలుగు నుంచి స్టార్ట్ చేస్తారా అనేది అయితే ఇంకొంచెం క్లారిటీ అవకాశం అయితే కనిపిస్తుంది సార్ ఓకే రైట్ ముందు అట్లాగే అంటే వాలంటీర్స్ విషయంలో ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కొంత ఆందోళన వ్యక్తం చేశారు దాని మీద జరుగుతున్న అనేక విమర్శలు కూడా చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా అసలు వాళ్ళు దేవుళ్ళు అలాంటి విమర్శలు చేస్తారని చెప్పి డిస్టుబొమ్మలు తగలబెట్టడం ఇట్లాంటి రకరకాలు జరిగినాయి మరి ఈరోజు ఎక్కడైతే విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో ఎవరైతే రాయవరపు వెంకటేష్ అనేటువంటి వ్యక్తి ఒక వాలంటీరు ఇంట్లోకి వెళ్ళి ఒక మహిళని చంపివేసి బంగారం అనేది కూడా ఈ ఏంటది అయినట్లు వివాదం ఏంటి అంటే ఇక్కడ వాలంటీర్లకు సంబంధించి రెండు రకాలుగా చూడాలి సార్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు ఉన్నారు సార్ ఇప్పటి వరకు రాష్ట్రంలో చూస్తే కనుక వాలంటీర్లుగా ఎంపిక చేయబడినటువంటి వారు అనేక అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అందించేటప్పుడు వారి డబ్బులు కాజేయడం కానీ పాల్పడటం గానీ లేదా దాడులు చేయటం గానీ లేదా మహిళలపై అత్యాచారాలు వంటి కేసులు ఇప్పటివరకు చూడటం జరిగింది శృతి శృతిమించిపోయిందండి ఒక వాలంటీరు ఒక మా ఒక వృద్ధురాలి ఇంట్లో ఆవిడ పని పెట్టుకున్న ఒక షాపులో పనికి కుదిరి రాత్రి ఆవిడ బంగారం చోరీ చేయడానికి రాత్రి సంతకడ దాదాపు తొమ్మిదిన్నర పది గంటల సమయంలోనే ఆమె ఇంట్లో పడుకున్న ఆవిడపై తలగడ దుండేసి ఆవిడని హత్య చేసి ఆవిడ మెడ బంగారం అంతా అపహరించుకున్నాడు పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి సుజాత నగర్ లో ఉన్నటువంటి తొంభై ఎనిమిదవ డివిజన్ సంబంధించిన వాలంటీర్ వెంకటేష్ చేసిన పని అండి అయితే వెంటనే పోలీసులు అప్రమత్తం సిసి కెమెరా ఫుటేజ్ ద్వారా ఆ వెంకటేష్ హత్య చేసారని నిర్ణయించుకోవడం అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఒక అంశం చూడాలి సార్ వాలంటీర్ని ఎంపిక చేసే విధానంలో సరైన విధానం లేక ఇలాగా చెడు వ్యవసనాలకు అలవాటు వాలంటీర్లుగా వచ్చారా లేకపోతే వాటిల్గా వచ్చిన తర్వాత ఒక ఐదు వేలు రూపాయలు కానీ బతుకు జీవటానికి ఇబ్బంది పడి జీవయానం గడపలేక ఇలా అక్రమాలకి అవినీతికి హత్యలకి పాల్పడుతున్నారు అయితే గనక ఖచ్చితంగా కూడా అది పోలీసులు తేల్చవలసిన అవసరం ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక ఘటనలు పరిశీలిస్తే గనక ప్రతి ఒక్కరూ ఎక్కడో చోట డబ్బుకు సంబంధించిన అంశంలోనే అవినీతి అక్రమాలకు పాల్పడినారు మరి కొంతమంది పెన్షన్ కొంతమంది ఘటన కూడా ఆ వృద్ధురాల దగ్గర భంగ అదే కొంతమంది ఉన్న పెన్షన్ డబ్బులు ఎత్తుకుని వెళ్ళారు కొంతమంది ఉన్న రైతు భీమాకు సంబంధించిన డబ్బులు నెల్లూరులో ఎత్తుకొని వెళ్ళారు ఎక్కడేమైనా ఇట్లాంటిది చాలా జరుగుతూ ఉన్నాయి బట్ చాలామంది ఉన్నారు కాబట్టి రెండున్నర లక్ష మంది ఉన్నారు కాబట్టి కొంతమంది ఎక్కడో దగ్గర జరగటం సహజమే కానీ అందరికీ ఆ అంశం విషయంలో అందరు ఉండరు కదా ఎక్కడో ఒకటి అర అట్లాంటివి జరుగుతుంటే ఎంతమంది ఉన్నారు కాబట్టి కానీ ఆ విషయానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి అటువంటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం చేయటం ఉండాలి మరి